ఏదైనా వర్గపోరుకు పెట్టింది పేరు కృష్ణా జిల్లా. జిల్లాలో నిరంతరం నాయకుల మధ్య ఆధిపత్య పోరు నడుస్తూనే ఉంటుంది. తాజాగా టీడీపీ ఎంపీ కేసినేని నాని మంత్రి దేవినేని ఉమల మధ్య జరుగుతున్న ఆధిపత్య పోరు రచ్చకెక్కడం, అది చంద్రబాబు వరకు వెళ్లడంతో ప్రతిపక్షాలకు మంచి ఆయుధం దొరికినట్లయింది. మంత్రిగా ఉన్న దేవినేని ఉమ జిల్లా రాజకీయాలను గుప్పెట్లోకి తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడని, తన ప్రమేయం లేకుండానే జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలు జరిగిపోతున్నాయని కొన్నాళ్లుగా నాని గుర్రుగా ఉన్నారు. శుక్రవారం ఆటోనగర్లో జరిగిన ఒక కార్యక్రమంలో తన ఆక్రోశాన్ని బహిరంగంగా వెళ్లగక్కాడు. మరో మంత్రి నారాయణ దేవినేని ఉమల సమక్షంలోనే నాని ఈ వ్యాఖ్యలు చేయడం పార్టీలోని విభేదాలు రచ్చకెక్కాయి. దీంతో దేవినేని ఉమ వెంటనే బాబుకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. నాని వ్యాఖ్యల విషయం తెలియడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన చంద్రబాబు వెంటనే నానిని రమ్మండంతో ఆయన ఉరుకుల పరుగుల మీద హైదరాబాద్ వచ్చేశారు. బాబుతో సమావేశం కొరకు సుమారు 3 గంటల పాటు వేచి చూశారు. ఎట్టకేలకు పార్టీ అధినేతతో భేటీ అయిన నానిని బాబు బాగా మందలించినట్లు తెలుస్తోంది. నానినే ఈ విషయాన్ని స్వయంగా ఒప్పుకున్నారు. అధికారులకి మాకు సమన్వయ లోపం వల్ల ముఖ్యమంత్రి గారు పడే కష్టం కింద స్థాయిలో ప్రజలకు అందట్లేదు అనేది నేను ఆయనకు వివరించాను. అన్నిటినీ కూడా తప్పకుండా సరిచేద్దాం. కాకపోతే పబ్లిక్ వేదిక మీద మాట్లాడినందుకు నన్ను ఆయన కొంచెం మందలించారు. మరోవైపు నాని అలా మాట్లాడకుండా ఉండాల్సిందని ఏపీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి కూడా అభిప్రాయపడ్డారు. రాజధాని స్థల సేకరణకు ఆయన కూడా మంత్రులతో కలిసిపోవాల్సిందని కేఈ అన్నారు. చంద్రబాబుపై తమ అసంతృప్తితో ఉన్నామన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని కేఈ స్పష్టం చేశారు. రాజధాని గురించి ఎమ్మెల్యేస్ చాలా కొంచెం చొరవ తీసుకుంటున్నారు, మంత్రులు కొంచెం చొరవ తీసుకుంటున్నారు. దాంట్లో ఒకవేళ కేసీనే నానే పిలవకుండా వాళ్ళు పోయింటే దాన్ని పెద్ద తప్పుగా పరిగణించకూడదు. ముఖ్యమంత్రిని నేనేదో అన్నానని చెప్పేసి నా మీద రకరకాలుగా ఇచ్చారు. అయితే విజయవాడ రాజకీయాల గురించి తెలిసిన వారు టీడీపీలోని ఆధిపత్య పోరు ఇక్కడితో ముగిసిందంటే నమ్మడం లేదు. అది ఎప్పుడూ నివురుగప్పిన నిప్పులా ఉంటుందనేది వారి వాదన. మరి బాబు మందలింపుతో లెంపలేసుకున్న నాని ఇకనైనా విమర్శలు మానుకుంటారా, లేక సమయం వచ్చేంత వరకు వేచి ఉంటారా?